ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, మెట్పల్లి కోరుట్ల పేరు, కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నిహితమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నిహితం ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాక్టర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోసామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను. నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది. మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడు పడి
భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు పార్టీలోనే గెలిపించుకోండి, తప్పకుండా రాబోయే రోజులలో మీకు కూడా అవకాశాలు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం ఉంటుంది, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేసినాము కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను మీకు అందించడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక నాలుగు మాత్రం ఉన్నప్పుడు మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి కదా, అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి మీకు. మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం పండితులు వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 238 తర్వాత అంటే అదే ప్రకారంగా రెస్ట్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఈసారి స్పీకర్ గారు పోటీ, మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డి సీటిస్తామంటే మత్స్వనాచార్ గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా వెంకటరమణారెడ్డికి అండదండగా ఉంటామని చెప్పారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతో ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం.